అది హైదరాబాద్ కుకట్పల్లి ఏరియా. సమయం 8 గంటలు. అప్పుడు ఆ ఏరియాలో క్రమక్రమంగా రద్దీ పెరుగుతోంది. ఈలోపే ఒళ్ళు గగుర్ పొడిచే దృశ్యం. ప్రాణభయంతో ఓ యువకుడు రోడ్డుపై పరుగులు పెడుతున్నాడు. అతని వెంటే కత్తులతో ఓ 4 అగంతకులు అతన్ని అటాక్ చేస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవటానికి ఆ యువకుడు శత విధాలా ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ పగపట్టిన కత్తుల చేతికి అతని ప్రాణాలు చిక్కక తప్పలేదు. అరే, నా ప్రాణాలు తీయకండిరా, ఇవాళ ఎగ్జామ్ ఉందిరా, ప్లీజ్రా అంటూ వాళ్లను ప్రాధాయపడుతున్నాడు ఆ యువకుడు. కసితో రగిలిపోతున్న అగంతకులు అతని ఆయువుని హరించటానికి పై పైకొస్తున్నారు. అందులో నుంచి ఒకడు, ఇంకా చూస్తావేంట్రా, వేసై అన్నట్టుగా సైగ చేశాడు. క్షణాల్లోనే కనికరం లేని ఆ కత్తులు ఆ యువకుని ప్రాణాలు తీసేశాయి. చుట్టూ ఉన్న సమాజం సాక్షిగా నడి రోడ్డుపై జరిగింది సంఘటన. జనాలందరూ నిశ్చేష్టులై చూస్తున్నారే తప్ప ఎవ్వరూ ఆ ఘోరాన్ని ఆపటానికి ప్రయత్నించలేదు. ఈ విషయం అక్కడే కొద్ది దూరంలో ఉన్న హోంగార్డుకు తెలియటంతో ఆ ఘోరాన్ని ఆపడానికి ఉరుకులు పరుగుల మీద అక్కడికి చేరుకున్నాడు. హత్య చేసి పారిపోతున్న 4 ఒకణ్ణి పట్టుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికే ఉన్మాదపు ఛాయల్లో కూరుకుపోయిన ఆ అగంతకుడు హోంగార్డుపై కూడా కత్తితో దాడి చేయబోయాడు. అత్యంత చాకచక్యంతో ధైర్య సాహసాలతో ఆ హోంగార్డ్ హత్య చేసి పారిపోతున్న ఆ దుండగుల్లో ఒకడిని పట్టుకున్నాడు. వెంటనే సమీప పిఎస్ కు సమాచారమిచ్చాడు. మృతదేహం దగ్గర వదిలి వెళ్లిన ఆ మారణాయుధాలు ఒళ్ళు గగురు పుట్టిస్తున్నాయి. క్షణాల్లోనే ఆ ప్రదేశమంతా భీతావహంగా మారిపోయింది. ఈ దృశ్యం స్థానికుల్లో భయాన్ని రేకెత్తించింది. కుకట్పల్లి ఏసీపీ కార్యాలయం దగ్గర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ దారుణం జరగడంతో క్షణాల్లోనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇంత కిరాతకంగా ప్రవర్తించడానికి అసలు కారణం ఏమై ఉంటుంది అన్న ఆలోచనలో పడిపోయాడు సిఐ. అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇద్దరు ఫ్రెండ్స్ తో బైక్ మీద వచ్చారు సార్. ఈలోపు కత్తులతో ఓ 4 లాగి కింద పడేశారు సార్. అతనికి అప్పటికే భయం వేసింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఓ స్కూల్ బస్ ఎక్కబోయాడు, కానీ వాణ్ణి వదల్లేదు సార్. దానిలో నుంచి గుంజుకొచ్చి ఈ ఘోరం చేశారు సార్. ప్రత్యక్ష సాక్షుల కథనం వింటూ ఉండగా ఏసీపీ కూడా అక్కడకు చేరుకున్నాడు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. పట్టుబడిన అగంతకుడిని వెంటనే స్టేషన్ కు తీసుకువెళ్లమని చెప్పిన ఏసీపీ అక్కడున్న సీసీ ఫుటేజ్ను కూడా సేకరించి హత్య చేసి పారిపోతూ ఉండగా హోంగార్డు పట్టుకున్న ఆ 4 వ్యక్తిని విచారించి అసలు ఈ మర్డర్ వెనుకున్న మోటివేంటో తెలుసుకుని మిగిలిన వారిని కూడా ఇమీడియట్ గా అదుపులోకి తీసుకోమని ఆదేశాలు జారీ చేశాడు. ఆ అగంతకుడిని స్టేషన్ కు తరలించి తిరిగొచ్చిన కానిస్టేబుల్స్ కు బాడీని పోస్ట్ మార్టం కి పంపించి త్వరగా రిపోర్ట్ ని సబ్మిట్ చేయండి అని చెప్పి సిఐ ఏసీపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. హత్య చేస్తూ ఉండగా పట్టుబడిన ఆ 4 వ్యక్తి ఇంట్రాగేషన్ మొదలైంది. చెప్పు, ఎవరు నువ్వు? చనిపోయిన వ్యక్తికి నీకు సంబంధమేంటి? ఎందుకంత కిరాతకంగా హత్య చేశారు? ఆ మిగతా 3 ఎవరు, ఎక్కడుంటారు అని తమ స్టైల్ ఆఫ్ ఇంట్రాగేషన్ మొదలు పెట్టాడు సిఐ.
సార్, నా పేరు సురేష్ సార్. హత్యకు గురైన ధీరజ్ది, మాది మూసాపేట్లో ఒకే ఏరియా, కానీ ఇద్దరి బ్యాచ్లు వేరు. వాడిదో వర్గం, మాదో వర్గంగా ఉండేవాళ్ళం. వాళ్ళ నాన్న రాజుది పాల వ్యాపారం. ఆయనకు తెలియకుండా రోజూ పాల ప్యాకెట్ దొంగిలిస్తూ ఉండేవాణ్ణి. తన దుకాణంలో పాల ప్యాకెట్లు పోతూ ఉండడంతో అనుమానం వచ్చి ఓ రోజు నిఘా పెట్టాడు. అంత పొద్దున్నే ఎవరు చూస్తారులే అని రోజూ పాల ప్యాకెట్లు దొంగిలిస్తూ ఉండేవాణ్ణి. కానీ నాకు తెలియని విషయమేంటంటే వాళ్ల నాన్న దాన్ని వీడియో కూడా తీశాడు. మరుసటి రోజు మళ్లీ పాల ప్యాకెట్ దొంగిలించబోతూ ఉండగా అక్కడే కాపు కాసిన ధీరజ్ వాళ్ల నాన్న నాతో వాగ్వాదానికి దిగాడు. నేను పాల ప్యాకెట్ దొంగిలిస్తూ ఉండగా తీసిన వీడియో చూపించి పాల ప్యాకెట్ల డబ్బులివ్వమని గొడవ చేశాడు. ఆయన గతంలో వార్డ్ మెంబర్, మాకు పాత కక్షలు కూడా ఉన్నాయి. ముందు ఆ వీడియో డిలీట్ చేయకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. నేను డబ్బులివ్వను, ఏం చేస్తావో చేసుకోపో అంటూ ఆయనకి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాను. లోపే వచ్చిన ధీరజ్ కు వాళ్ల నాన్న జరిగిన విషయం చెప్పాడు. వాళ్ల నాన్న మీద చెయ్యి వేయడంతో ధీరజ్ కోపంతో రగిలిపోయాడు. మా నాన్నకే వార్నింగ్ ఇస్తాడా, వాడంతూ తెలుస్తా అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఏంట్రా, రోజు మా దుకాణంలో పాల ప్యాకెట్లు దొంగతనం చేస్తున్నావంట, అడిగితే మా నాన్న మీద చెయ్యి చేసుకున్నావంట, బతకాలం లేదా చంపేస్తా అంటూ నాతో గొడవకు దిగాడు. అప్పుడు నా వెంటే ఉన్న నా స్నేహితుడు ప్రవీణ్ వాడికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశాడు. అయినా ఏంట్రా, ఆ పిల్లోడికి భయపడేది, వదిలితే చెప్పేవాణ్ణి వాడి పని అని అన్నాను. ఒరేయ్, నీకేమైనా పిచ్చా, మనిద్దరం కలిసి ఏం చేస్తాం, అయినా కంగారెందుకు, మన వాళ్ళున్నారుగా, ఫోన్ చేసి వాళ్లకు కూడా విషయం చెప్దాం పద అని నన్ను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. ధీరజ్ నన్ను చంపేస్తా అనటంతో నా కోపం ఆపుకోలేకపోయా. అందరితో కలిసి వాడికి స్పాట్ పెడదామన్నా, కానీ ఎవ్వరూ మాట్లాడకపోవటంతో నాకు కోపం వచ్చింది. అంటే మీ మీద చేయి పడలేదనే కదా కామ్గా ఉన్నారు అంటూ ఉండగా నా ఫ్రెండ్ రామ్ వచ్చి, అరే కంగారు పడితే పనులవు, అయినా మనం చేసిందే వెధవ పని, పైగా పక్క ఏరియా రౌడీ షీటర్లు వాడికి బాగా క్లోజ్. అవునరా, వాడు చెప్పేది నిజమే, ఈ చిన్న విషయానికి పెద్ద గొడవ అవసరమా, కాస్త ఆలోచించు అంటూ నన్ను కూల్ చేసే ప్రయత్నం చేశాడు ప్రవీణ్. కానీ మేము ఉండేది అదే ఏరియా అవటం వల్ల ధీరజ్ కు ఎదురుపడలేని పరిస్థితి. ఓ రోజు అలాగే ఇద్దరం ఎదురుపడ్డాం. ఈ ఏరియాలో కనిపిస్తే చంపేస్తా అని చెప్పానా, మళ్ళా ఎందుకురా ఇక్కడ తిరుగుతున్నావు, అన్నన్ను పిలవాలనా అంటూ బెదిరించాడు. అప్పుడు నాకు ధీరజ్ కు మధ్య మాట పెరిగింది. అందరి ముందు నన్ను తోసుకుంటూ ఆ ఏరియాలో నుంచి గెంటేశాడు. నాకు చాలా అవమానం అనిపించింది, అయినా సరే సహించి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ ఆ వెంటనే వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చి నా మీద దాడి చేయించాడు. ఇంకోసారి మా తమ్ముడు జోలికొస్తే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చాడు.
అటువైపు వెళ్లకపోవటం కుదరదు. ఎప్పుడైనా నేను వాళ్ళకి ఎదురుపడచ్చు. ఆ క్షణమే వీళ్ళకి నేను టార్గెట్ అయ్యాననిపించింది. ఆ రాత్రి వాడి విషయం నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉండగా వెనక నుంచి హారన్ కొట్టుకుంటూ వచ్చాడు. రోడ్డేమైనా మీ బాబు గట్టించాడనుకుంటున్నారా అంటూ మళ్ళా గొడవకు దిగాడు. వాడిని వారించబోగా నా ఫ్రెండ్స్ అందరితో గొడవకు దిగాడు. ఎక్స్ట్రాలు చేస్తే అందరినీ లేపేస్తా అంటూ వాళ్ళన్నను పిలుస్తా అంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి వాడు తప్ప వేరే ఆలోచన లేదు. అప్పుడు నేనే కాదు అందరం టార్గెట్ అయ్యామనిపించింది. ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నారు, మొన్న నా మీద చెయ్యేశాడా, తర్వాత వాళ్ళ అన్నయ్యతో కొట్టించాడు, ఇప్పుడు మిమ్మల్ని కూడా కొట్టడానికి వచ్చాడుగా, ఇప్పుడైనా ఏమైనా చెయ్యండ్రా, నన్ను చంపేశాక అప్పుడు కూడా బాధపడతారా అనడంతో నా ఫ్రెండ్ రామ్కు కోపం వచ్చింది. వాడిని చంపేద్దామన్నాడు. ఇంతలోనే కల్పించుకున్న నా ఫ్రెండ్ జే ఏం మాట్లాడుతున్నావురా అంటూ వాణ్ణి మందలించాడు. లేకపోతే ఏంట్రా, ఇవాళ వాణ్ణి చంపేస్తామంటున్నారు, వాడి పక్కనున్నందుకు వీణ్ణి కూడా చంపేస్తారు, తర్వాత నీ జోలికి నా జోలికి రాకుండా ఉంటారా, మరి వాడికి పక్క ఏరియా రౌడీ షీటర్తో సంబంధం ఉందని చెప్పింది నువ్వే కదరా, దేనికైనా ఓ ప్లాన్ ఉండాలి, ఆ ప్లాన్ నా దగ్గరుందిరా. ఏంట్రా అది, ఆ ధీరజ్ గాడి ఇంటి పక్కనే నా ఫ్రెండ్ ఒకడున్నాడు, నేను వాణ్ణి కలుస్తా, వాడెప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడనేది మొత్తం మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తా, మంచి స్పాట్ చూసి వాణ్ణి లేపేద్దాం అన్నాడు ప్రవీణ్. ఆ ప్లాన్ మా నలుగురికి నచ్చింది. ఇలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు వాడి వల్ల మా ప్రాణాలకే ముప్పు అనుకున్నాం, ఉంటే వాడో లేకపోతే మేమో తేల్చుకుందాం అనుకున్నాం. అనుకున్నట్టే ధీరజ్ ఇంటి పక్కనే ఉండే రామ్ ఫ్రెండ్ని కలిశారు. ధీరజ్ ఎప్పుడు బయలుదేరుతున్నాడు, ఎక్కడికి బయలుదేరుతున్నాడు, తనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారు. అదేదో ఆ ఏరియాలో ఉండే ఆధిపత్య పోరుతో మామూలుగానే అడుగుతున్నారేమో అన్న భావనలో ఉన్న గిరి సరే అన్నాడు. అయితే దీనికి ఓ కోడ్ లాంగ్వేజ్ని సూచించాడు సురేష్. కుకట్పల్లి అయితే కే అని, భరత్ నగర్ అయితే బి అని, హైత్ నగర్ అయితే హెచ్ అని మెసేజ్ పెట్టమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఆ గేమ్లో తాను ఓ బలిపశు అన్న విషయం మాత్రం గిరికి తెలియదు. ఆ రోజు మొదలు గిరి నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందా అని ధీరజ్ స్పాట్ కాత్రంగా ఎదురుచూసేవాళ్ళు. దానికోసం ముందుగా తల్వార్లను కూడా సిద్ధం చేసుకున్నారు. గిరి ధీరజ్కు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవాడు. అలా ఓ రోజు మాకు ఫోన్ చేసిన గిరి, రేపు ఉదయం 8 గంటలకి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయడానికి కుకట్పల్లి వెళ్తున్నట్టు చెప్పాడు, అయితే రేపొద్దున ఇంటి నుంచి బయలుదేరంగానే మాకు మెసేజ్ పెట్టమన్నాం, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాం, అది పొద్దున పూట అవడంతో ఇంతకంటే మంచి టైం రాదనుకున్నాం, ధీరజ్ని అంతం అందించడానికి ఆ రోజు రాత్రి నుంచే నిద్రపోలేదు. ధీరజ్ ఎగ్జామ్ సెంటర్కు తన ఫ్రెండ్తో బయలుదేరడం చూసిన గిరి మాకు వెంటనే కే అని మెసేజ్ చేశాడు. ఫోన్ చేసి విషయం కనుక్కున్నాం, వాడింటి నుండి బయలుదేరినట్టు తెలిసింది. ఆ విషయం తెలుసుకున్న మేము ధీరజ్ కంటే ముందే అక్కడకు చేరుకున్నాం. ధీరజ్కు అంతిమ గడియలు సమీపించాయి. తన ఫ్రెండ్తో కలిసి పరీక్ష సెంటర్కు చేరుకున్నాడు. అది గమనించిన నేను, రామ్, ప్రవీణ్, జై నెమ్మదిగా ధీరజ్ను సమీపించాం. వాడు మమ్మల్ని చూడంగానే బగ్గుమన్నాడు. ఒక్కసారిగా మేము తెచ్చుకున్న తల్వార్లతో వాడిని అటాక్ చేయబోయేసరికి వాడు కీడు శంకించి అక్కడి నుంచి ప్రాణభయంతో పరుగులు పెట్టడం మొదలుపెట్టాడు.
మగముందు అతని పరుగు పనికిరాలేదు. ఎంత కసిగా వచ్చామో అంతే కసిగా మేం తెచ్చుకున్న మారణాయుధాలతో ధీరజ్ ప్రాణాలు తీసి వాటిని అక్కడే పడేసి వెళ్లిపోయాం సార్. అదే సార్ జరిగింది అని చెప్పాడు సురేష్. చిన్న పాల ప్యాకెట్ వ్యవహారం చినికి చినికి ప్రాణాలు తీసే స్థాయికి చేరిన వైనాన్ని విన్న ఆ ఆఫీసర్ విస్తుపోయాడు. తన ఇంట్రాగేషన్ ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సురేష్ ఇచ్చిన వివరాల ప్రకారం ధీరజ్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది, మెసేజ్లు ఫోన్ల ద్వారా సమాచారం అందించిన గిరిని తన ఇంట్లో, ధీరజ్ ను మర్డర్ చేసిన నలుగురిలో ఒకడైన జైను చుట్టాల ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన ఏసీపీ ధీరజ్ మర్డర్ కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించాడు. మీ అందరికీ తెలుసు, కూకట్పల్లిలో పరీక్ష రాయటానికి వచ్చిన ఓ విద్యార్థిని నడి రోడ్డు మీద హత్య చేశారు. దానిలో 5 నిందితులున్నట్టు మాకు తెలిసింది. ఈ హత్యలో భాగం ఉన్న జయ అనే యువకుణ్ణి వాళ్ల రిలేటివ్ ఇంట్లో అదుపులోకి తీసుకున్నా. ఆ స్పాట్లో మా హోంగార్డ్ సురేష్ అనే ఈ యువకుణ్ణి పట్టుకున్నాడు. ఆ తర్వాత ఇతన్ని విచారిస్తే మాకు చాలా విషయాలు తెలిసాయి. ఇతను రాజు అనే పాల వ్యాపారి దుకాణంలో రోజూ పాల ప్యాకెట్లు దొంగిలించేవాడు. అంతేకాక అతనిపై చేయి చేసుకున్నాడు. అదతని కొడుకు ధీరజ్ కు తెలిసి అతను ఇతనికి వార్నింగ్ ఇవ్వడం, తర్వాత ధీరజ్ వాళ్ల అన్నయ్యను కూడా తీసుకొచ్చి సురేష్ పై దాడి చేయడంతో ఆ ఏరియాలో వీళ్ల మధ్య ఆధిపత్య పోరు కూడా ఉండడం వల్ల ఆ గొడవ పెద్దదిగా మారడంతో ఇక అతనుంటే వీళ్ల ప్రాణానికి ఎప్పుడైనా ముప్పే అని భావించి ధీరజ్ను లేకుండా చేయటమే దానికి సొల్యూషన్ అనుకున్నారు. ధీరజ్ కదలికలు తెలుసుకోవటానికి అతనింటి పక్కనే ఉండే ఈ గిరి అనే యువకుడి సాయం తీసుకున్నారు. ఇతని సమాచారంతో ధీరజ్ హత్యకు పథకరచన జరిగింది. ఇంకా ప్రవీణ్, రామ్ ఇద్దరూ పరారీలో ఉన్నారు, వాళ్లను కూడా త్వరలో పట్టుకుంటాం అని ప్రెస్ మీట్ ముగించాడు ఏసీపీ. ఆ విధంగా ఓ చిన్న పాల ప్యాకెట్ దొంగతనంతో మొదలైన గొడవ తరువాత ఆధిపత్య పోరుకు దారితీసి ఫలితంగా ఓ యువకుడి నిండు ప్రాణాలను బలితీసుకుంది.